నమస్కారం. కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా మొదటి స్థానంలో ఉంది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, తెలుగు రాష్ట్రాలనే పోల్చినప్పుడు చెప్పుకున్నాం, తెలంగాణలో కేసులు టెస్టులు చాలా తగ్గుతున్నాయి, తక్కువ చేస్తున్నారు, అందుకని కేసులు తక్కువగా కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్టులను విపరీతంగా ఇబ్బడిముంబడిగా చేస్తోంది. అలా టెస్టులు చేయడం వల్ల కేసుల సంఖ్య బయటపడుతోంది. ఇలా టెస్టులు పెంచుకుంటూ పోతే కేసులు ఒక దశలో ఆగిపోతాయి, ఆ తర్వాత నుంచి గ్రాఫ్ కిందకి పడిపోతుందని ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పటిష్టమైనటువంటి వాలంటీర్ల వ్యవస్థ ఉన్నందువల్ల ఆ వాలంటీర్ల వ్యవస్థ ప్రతి ఇంటింటికి వెళ్ళి పరిస్థితిని గమనించి టెస్టు చేయాలన్నటువంటి ఒక సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తోంది. కాబట్టి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో టెస్టుల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు దేశంలోనే అత్యధిక టెస్టులు చేసినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డులకు ఎక్కిందన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. కరోనా వైరస్ కేసులు ఇప్పటిదాకా 510,318 మందికి, 510,000 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 1 మిలియన్ జనాభా చూసినట్లయితే వాళ్ళలో 9,557 మందికి కరోనా పరీక్షలు చేశారు. అంటే 10 లక్షల జనాభాలో 1000 మందికి కరోనా పరీక్షలు చేశారన్నటువంటి అంశం మనం చూడాలి. మొన్నటికి మొన్న కొంతమంది ఈ విషయంలో చెప్పడం జరిగింది, తెలంగాణలో 1,00,000 కేసులకి కూడా కనీసం 10 మందికి కూడా ఈ కరోనా టెస్టులు చేయలేదు, ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే 1 మిలియన్ జనాభాకి, 10 లక్షల జనాభాకి 1000 మందికి కరోనా టెస్టులు చేశారు. ప్రస్తుతం ఏపీలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య ఎవరైతే కోలుకుంటున్నారో అది 55% మంది కోలుకుంటున్నారు. అంటే వరుసగా పరీక్షలు చేసుకుంటూ పోవడం, వాళ్ళని క్వారంటైన్, ఒకవేళ లక్షణాలు ఉన్నట్టయితే క్వారంటైన్కి తరలించడం, ఆ తర్వాత వాళ్ళని బాగు చేయడం, ఆ రకంగా చూస్తే 55% మంది కరోనా వైరస్ తగ్గి బయటకు వస్తున్నారు. కొత్తగా 135 కేసులు వస్తున్నాయి. అంటే రోజుకి 100 నుంచి 135 కేసులు వస్తున్నాయి. టోటల్గా చూస్తే ప్రతిరోజు 11,000 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 11,000 మందికి పరీక్షలు నిర్వహిస్తే 135 మంది తెలుస్తున్నారు. ఈ రకంగా చూస్తే మనం ఇందాక చెప్పినట్టుగా ఈ పరీక్షలు ఎక్కువ చేయడం వల్ల ఎవరికి ఉందో తేలిపోతుంది, ఆ తర్వాత వాళ్ళకి తగ్గడం వల్ల క్రమంగా గ్రాఫ్ తగ్గుతుంది అన్నటువంటి అంశాన్ని మనకు తెలుస్తుంది. ఏ రకంగా చూసినా సరే ఒక్క గోదావరి, కృష్ణా జిల్లాల్లో, నెల్లూరు జిల్లాల్లో కొంత పరిస్థితి అలా ఇలా ఉన్నా కూడా కరోనా వైరస్ విషయంలో టెస్టుల సంఖ్య పెంచడం వల్ల ఎప్పటికప్పుడు వాస్తవిక వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా తిరిగి కోలుకునే వారి సంఖ్య కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి తెలుగు XYZ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.